చూస్తే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాసిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. వేకువ జమున అమ్మవారికి తొలి పూజల అనంతరం మాజీ మంత్రి దేవేందర్ కుమారుడు వీరేందర్ గౌడ్ దంపతులు మొదటి బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మహంకాళికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఆలయం అభివృద్ధి చెందే విధంగా నిధులను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి 20 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో విరాజిల్లుతోంది. పాత నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి దాదాపు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలున్నట్లు ఆలయ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. బోనాల దృష్ట్యా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయం, సుల్తాన్ షాహీ జగదంబ రేణుక ఇల్లమ్మ ఆలయం, బేలా మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, గౌలీపుర భరతమాత మాతేశ్వరి మహంకాళి దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, మేకలపండ మహాకాళేశ్వర స్వామి దేవాలయం, మీరాలమండి, దర్బారు బంగారు మైసమ్మ దేవాలయాల్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బోనాల పండుగను మరి ఏదైతే అధికార పండుగగా చేసిన తర్వాత సంవత్సరానికి 10 పండుగ 15 కోట్ల రూపాయలు ఇచ్చి దేవాలయాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి వారు కోరుకోవడం జరిగింది. పూల అలంకరణతో కలర్లు వేసి విద్యుత్ దీపాలు అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా నెరవేర్చాలని మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటివరకు చాలా మంది నెత్తిపైన బోనం ఎత్తుకొని వచ్చి వాళ్ళు మొక్కు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మనము అమ్మవారికి కోరుకునేది వర్షాలు బాగా కురవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని మనం కోరుకుంటాం. నగర వ్యాప్తంగా బోనాల జాతర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్మల్లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. బోనాల జాతర సందర్భంగా కారుమల్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లాల్ దర్బాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని అక్కడ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ఖ్యాతికి నిదర్శనంగా నిలుస్తున్న బోనాల జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీకందరికి తెలుసు మహంకాళి బోనాలంటే ఈ రోజు విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం. ఒకప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి పండుగ దినదినాభివృద్ధి చెంది ఈరోజు అమెరికా లాంటి దేశంలో, లండన్ లాంటి దేశంలో, ఆస్ట్రేలియా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో కూడా బోనాల జాతర జరుపుకుంటున్నారంటే అది ఎంత మనకు గర్వకారణమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని ఎర్రగడ్డ మోతీనగర్లో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. స్నేహపురి కాలనీలోని కట్టమైసమ్మ టెంపుల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 మైసమ్మ ఆలయంలో అమ్మవారికి స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు. స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ ని మా టీం మొత్తము అందరు కలిసి మేము అందరం ఒక యూనిట్ గా ఫామ్ చేసి ఈ అమ్మవారి ప్రోగ్రాము, అమ్మవారి ఉత్సవాల్లో అందరు పాల్గొన్న వాళ్ళకి అందరికి స్నేహపురి కాలనీ కాక మన చుట్టుపక్కల ఉన్న బస్సులు, స్నేహపురి కాలనీ కాక మన రామారావు నగర్, కబీర్ నగర్, బబ్బుగూడ అందరికీ యావత్ తెలంగాణ మొత్తానికి బోనాలు శుభాకాంక్షలు. ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నేను స్నేహపురి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఉత్సవాలు మా స్నేహపురి కాలనీలో
అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాము. ఇంతకు ముందు ఈ కాలనీలో అమ్మవారి ఉత్సవాలు గానియండి, గణేష్ ఉత్సవాలు గానియండి ఇంత వైభవంగా జరిగేవి కాదు. కానీ మా టీం వచ్చిన తర్వాత, మేము వెల్ఫేర్ అసోసియేషన్ లో భాగం తీసుకున్న తర్వాత ప్రతి పండుగను ఓ సంబరంగా జరుపుకుంటున్నాము. స్నేహపురి కాలనీ వాసులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు మా స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం తరఫున బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ మన స్నేహపురి కాలనీ ఏర్పడి చాలా ఏళ్ళు అవుతుంది. అయితే మేము ఈ కాలనీలో అందరము కలిసిమెలిసిగా ఈ స్నేహపురి కాలనీ అనే పేరుకి అందరం స్నేహపూర్వకంగా ఏ పండగైనా చాలా అద్భుతంగా ఆనందంగా జరుపుకుంటాము. అయితే ఈ బోనాల ఉత్సవాలు అనేది మనము గత సంవత్సరం నుంచి ప్రారంభించాము. మా ప్రెసిడెంట్ గారు వినోద్ యాదవ్ గారు ఎన్నికైన తర్వాత మా సంక్షేమ సంఘం కొత్తగా ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత మనం ఈ బోనాలు ఉత్సవాలు జరపడం ప్రారంభించాము. బోనాల సందర్భంగా కార్పన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారిని బీజేపీ నేత నటి విజయశాంతి దర్శించుకున్నారు. ఆమెకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు అమ్మవారిని దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో దేశ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలు సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటానని, అయితే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని సింధు చెప్పారు. ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్న ఆమె, ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. రాలేకపోయాను ఎందుకంటే నేను టోర్నమెంట్ లో ఉన్నాను. సో ఏదో ఒక రోజు బట్ తప్పకుండా వచ్చి పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను. బట్ ఈసారి జాతరకున్నాను కాబట్టి వచ్చి బంగారు భవనం ఎత్తి దర్శనానికి వచ్చాను. అండ్ అలాగే అమ్మవారు ఎప్పుడూ ఆశీస్సుల కోసం వచ్చాను. అలాగే తప్పకుండా మంచిగా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నేను ఇవాళ రాత్రికే టోర్నమెంట్కి వెళ్ళిపోతాను కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. అండ్ అలాగే ఆశీస్సులు తీసుకుంటానని నేను కోరుకుంటున్నాను. పాతబస్తీ మాతన్నపేట్ శ్రీ 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 పోచమ్మ దేవాలయ అమ్మవారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య పట్టు వస్త్రాలు సమర్పించారు. మాధన్నపేట్ పోలీస్ స్టేషన్ నుంచి డీసీపీ పోలీసు బృందంతో డప్పు సన్నాయిలతో దేవాలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. డీసీపీకి స్వాగతం పలికిన ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు. పాతబస్తీ మత సామరస్యానికి ప్రతీక అని డీసీపీ సాయి చైతన్య అన్నారు. ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, మాదన్నపేట్ సిఐ సంతోష్ కుమార్, దేవాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్పేటలోని మహంకాళి అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మానవులకి ఎలాంటి సంక్షోభాలు లేకుండా చూడాలని అమ్మవారికి కోరుకున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. కరోనా లాంటి మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని కోరుకున్నట్లు మురళీధర్రావు చెప్పారు. ముఖ్యంగా భాగ్యనగరం ఎలాంటి సంక్షోభాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని విహెచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ కూడా ప్రతి ఒక్క గుడికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారు ప్రతి ఒక్క గుడికి కూడా డబ్బులు ఇచ్చి ఆనందంగా ప్రశాంతంగా మంచి ఆహ్లాదంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వము ఏ రాష్ట్రంలో కూడా లేదు. అన్ని మతాలకు ఏకీకృతంగా చేసి అన్ని మతాల పండుగలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం జరుపుతుంది. కాబట్టి అందరికీ ఈ బోనాల సందర్భంగా అంబర్పేట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు శాంతియుతంగా ఆహ్లాదంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన నమస్కారములు. ఈరోజు అంబర్పేట్ మహంకాళి గుడిలో జరిగే బోనాల ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి
మా యొక్క పండుగ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రెండేళ్ల నుంచి కోవిడ్ కారణంగా మనం జరుపుకోలేకపోయాము. ఈరోజు బాగంబర్పేటలో మనం అందరం కలిసికట్టుగా అతి వైభవంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర పండుగ అంటే ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ పండుగ అని నా ఉద్దేశం. నలుమూలలు నడుము 33 జిల్లాలకు వారి ఈ పండుగ కేవలం హైదరాబాద్ సికింద్రాబాదు లేకుంటే గోల్కొండ కిలా కాదు. రాష్ట్ర పండుగ అంటే ప్రతి ఒక్కరికి కూడా రమాలి. ముఖ్యంగా జానపద గేయాలు వేసినటువంటి గాయకులకు ఈ జానపద గేయాల వల్లనే తెలంగాణ వచ్చింది. పాటలు వాడి పాడి పాడి అందరికీ తెలంగాణ సాధించిండ్రు. ఇవాళ వాళ్ళ నోట్లే మట్టి కొడుతున్నారు. వాళ్ళందరూ కూడా గ్రామాలలో ఈ గాన కచేరీలు పెట్టి ముఖ్యంగా జానపద గేయాలు మన సంస్కృతి తెలవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేనని, మర్యాద పూర్వకంగానే ఆయనను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరే అంశంపై ఆయనతో చర్చించలేదన్నారు. కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆయన, టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన, అమిత్ షా గారిని మర్యాద పూర్వకంగా కలిసడం జరిగింది కానీ రాజకీయాలు కానీ రాజీనామా గురించి కొంచెం మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. కానీ కేసీఆర్కి ఎందుకు అంత భయం పట్టుకుంది? రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలవగానే ఉప ఎన్నిక వస్తుంది, రాజీనామా చేస్తాడు, బీజేపీలో చేరుతాడు, ఉప ఎన్నిక వస్తుందని చెప్పి అంటే హుజూరాబాద్లో ఓడిపోయిన తర్వాత పోయిన ప్రతిష్ట, దిగజారుతున్న ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీది గ్రాఫ్. మళ్ళీ ఇక్కడ మున్గోడులో గెలిచి డబ్బు పెట్టి అధికారం అడ్డం పెట్టుకొని ఆయన పార్టీ బలం పెంచుకోవాలనుకుంటున్నా, గ్రాఫ్ పెంచుకోవాలనుకుంటున్నా. ప్రశాంత్ కిషోర్ సర్వేలనే తెలిసిపోయింది కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అయిందని అని సన్ని సర్వేల్లో. అరే నేను మా మున్గోడు భువనగిరి ప్రజలతోటి నన్ను గెలిపించిన నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారు, మున్గోడు ప్రజలు ఉన్నారు, నేనేం మాట్లాడలేదు, నా రాజీనామా గురించి మాట్లాడలేదు, నా పార్టీ రాజీనామా గురించి మాట్లాడలేదు, బీజేపీలో చెప్తాను చర్చించలేదు, గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ఉప ఎన్నిక గురించి మాట్లాడలేదు. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు. తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మంత్రి కేటీఆర్ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. వారి కేక్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ కేక్ కట్ చేశారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి, దానం నాగేందర్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వినూత్న రీతిలో మంత్రి కేటీఆర్కు అభిమానులు విశేష చెప్పారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ భారీ కార్ల ప్రదర్శన చేశారు. కేబుల్ బ్రిడ్జ్పై బర్త్డే ఏర్పాట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా బర్త్డే వేడుకలకు దూరంగా ఉంటానన్న కేటీఆర్ కార్యకర్తలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం లెగ్ ఫ్రాక్చర్తో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని రవీంద్ర భారతిలో వినూత్నంగా జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్ర భారతి ప్రాంగణంలోని నేలపైన నాణ్యాలతో 30 అడుగుల భారీ చిత్రాన్ని శోభాయమానంగా చిత్రీకరించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కామారెడ్డికి చెందిన కేటీఆర్ వీరాభిమాని సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండం విశేషంగా ఆకట్టుకుంది. దీన్ని తయారు చేయడానికి 40,000 నాణాలను ఉపయోగించి 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారని రామకృష్ణ తెలిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన కేటీఆర్ నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కాయిన్ ఆర్ట్ ప్రయోగాల్ని చేశామని తెలిపారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్రం 100 ఫోటోలు దిగేందుకు అభిమానులు సందర్శకులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ వాల్ ఆర్ట్ సంబంధించిన సంస్థ కోఆపరేషన్తో ఈ యొక్క చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఈ కైన్ ఆర్ట్లో భాగంగా 20x30 సైజు కైన్ సైజ్ తీసుకొని దీంట్లో దాదాపుగా 40,000+ కాయిన్స్ తీసుకోవడం జరిగింది. ఈ కైన్ ఆర్ట్కి దాదాపుగా 20 నుంచి 25 అవర్స్ టైం టేకింగ్ పట్టింది. దీనికి ఇదంతా కూడా కేటీఆర్ గారి పేరున్న అభిమానంతో మేము చేశాము. ఒక రకం తరపున అందరి తరపున
తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మరొకసారి హ్యాపీ బర్త్డే సార్. మీరు 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి. మీరు మాలాంటి ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉండాలి. డెఫినెట్ గా నేను ఇదే కోరుకుంటున్నాను సార్. లాంగ్ లివ్ కేటీఆర్. సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో సేవలు ఆలస్యమయ్యాయి. నాగోల్ టు రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు గంట ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయంగా బస్సులు ఇతర వాహనాల్లో గమ్యస్థానాలను చేరుకున్నారు. 2 రోజు క్రితం మెట్రో కార్డ్స్, టికెటింగ్ మిషన్స్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రోలో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మీడియా సామాజిక మాధ్యమాల తీరుపై జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ ఛానళ్లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో కంగారు, కోర్టుల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. మీడియా చర్చలు న్యాయ వ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని 2 అడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్ ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. The media running kangaroo courts at times on issues even experienced judges find difficulty to decide. Ill-informed and agenda-driven debates on issues involving injustice delivery are proving to be detrimental to the health of democracy. By overstepping and breaching your responsibilities, you are taking our democracy 2 steps backward. Print media still has certain degree of accountability. Electronic media has 0 accountability. It is best for the media to self-regulate and measure their words. 2 రోజుల పాటు వైన్ షాపులు బంద్ ప్రకటించారు. బోనాల సందర్భంగా గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రేపు కూడా వైన్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా బంద్ చేశారు. మంగళవారం యథావిధిగా తెరుచుకోనున్నాయి. దీంతో మందు బాబులు మద్యం దుకాణాల వైపు పరుగులు తీశారు. ముందుగానే బాటిళ్లను కొనుగోలు చేశారు. దీంతో వైన్ షాపుల ముందు విపరీతమైన రద్దీ నెలకొంది. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నగరంలో ఉన్న మద్యం దుకాణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు నిఘా ఉంటుందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో హుక్కా పార్లర్లపై టాస్క్ ఫోర్స్ రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో 2 నిర్వాహకులు ఫిరోజ్ కైఫ్లను అరెస్ట్ చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా 7 కాలంగా గుట్టుచప్పుడు కాకుండా హుక్కా పార్లర్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 20 హుక్కా ప్యాడ్స్, 8 బాక్సుల ఫ్లేవర్స్, 3 సిల్వర్ రోల్స్, 20 పైప్స్ సహా పలు సామాగ్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. 10 మంది పేకాట రాయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో వ్యాపారవేత్తలు పేకాట ఆడుతున్నట్లు తెలిపారు. భీమవరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 19 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.